ప్రధాని మోదీ తెలంగాణ ఆకూరు గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయడంతో పాటు ఆ యూనివర్సిటీకి సమ్మక్క సారళమ్మ పేరు పెట్టిన సందర్భంగా బీజేపీ చలో మేడారం పిలుపునిచ్చింది. మేడారంలో సమ్మక్క సారళమ్మకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాలను నిర్వహించారు. రామరాజు 125 జయంతి ఉత్సవాలను స్వయంగా ప్రధానమంత్రి గారు తెలుగు గడ్డ మీదకి వచ్చి భీమవరంలో ప్రారంభించడము, ఆ యొక్క 125 జయంతుత్సవాల ముగింపు కార్యక్రమంలో భారత రాష్ట్రపతి హైదరాబాద్లో పాల్గొనవేతున్నదో, గిరిజనుల పట్ల నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి శ్రద్ధ ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా హైదరాబాద్లో గిరిజనుల యొక్క ట్రైబల్ మ్యూజియాన్ని రామ్జీ గొండు నేతృత్వంలో ఇతరులు ఈటల రాజేందర్ గారు ట్రైబల్ మ్యూజియంను హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనిచేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక గిరిజన ఆడబిడ్డను, గిరిజన మాతృమూర్తిని ఈ దేశానికి రాష్ట్రపతిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అంతేకాదు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఏకలవ్య పాఠశాలని ప్రాంతంలో ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఆసిఫాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం ఈ మూడు ట్రైబల్స్ ఎక్కువగా ఉండేటువంటి జిల్లాలను ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్గా వాటిని డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమము, మా యొక్క టూరిజం డిపార్ట్మెంట్ తరఫున ఈ ములుగు, లక్కవరము, మేడవరము, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బోగతా జల ప్రాంతాలను కలుపుతూ ట్రైబల్ సర్క్యూట్ పేరుతో కోట్లాది ఈరోజు ఈ యొక్క ట్రైబల్